రేపు ఆదివారం రోజున మర్చిపోకుండా నిమ్మకాయతో ఇలా చేయండి. రహస్యంగా నిమ్మకాయతో ఇలా చేస్తే మీ ఇంటి నిండా డబ్బే డబ్బు. అలానే కాకుండా మీ కష్టాలన్నీ కూడా క్షణాల్లో పోతాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనం చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటేనండి, నిమ్మకాయతో ఒక్కసారి ఇలా చేయండి. ఇలా చేయటం వల్ల అయితే మీరు ఒక మ్యాజిక్ని చూస్తారని చెప్పొచ్చు. అలానే కాకుండా మీకైతే మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నస్తే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుకనండి, నిమ్మకాయ పరిహారం అనేది అన్ని విధాలుగా కూడా మనకు ఉపయోగపడుతుంది. ఒక్క నిమ్మకాయ ఏంటంటే కనుక మన జీవితాన్ని మారుస్తుంది, మనకు ఉండే ఇబ్బందులన్నీ కూడా పోగొడుతుంది, మన కష్టాలను తీర్చడానికి కూడా ఉపయోగపడుతుంది. ఆదివారాన్ని ఏంటంటే కనుక అమావాస్యగా పరిగణిస్తూ ఉంటారు. ఆదివారం రోజున ఏ చెడు తీసేసుకున్నా కానీ తొందరగా ఫలితం వస్తుందని కూడా చాలామంది కూడా నమ్ముతూ ఉంటారు కదా. కాబట్టి ఏంటంటే మీకు ఉండే కష్టాల పరంగా కావచ్చు, అలానే కాకుండా మీకు వచ్చే చెడు కళల పరంగా కావచ్చు, అలానే కాకుండా మీకు ఉండే కొన్ని రకాల ఇబ్బందుల పరంగా కూడా ఏంటంటే నిమ్మకాయ పరిహారం అనేది ది బెస్ట్గా పనిచేస్తుంది. ఇందులో మనం రెండు పరిహారాలను చెప్పుకుందాం. ఈ రెండు పరిహారాలు కూడా ఏంటంటే బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయని చెప్పొచ్చు. ముఖ్యంగా మొదటిది మనం చూసుకున్నట్టయితే, మనమండి చాలా వరకు కూడా కష్టాలు పడుతూ ఉంటాం. కొన్ని కష్టాలు ఎలా ఉంటాయంటే కనుక చాలా వరకు కూడా మనని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అనేక రకాలుగా కూడా ఏంటంటే మనకు నష్టాలు కలిగిస్తూ ఉంటాయి. అంటే ఆర్థికంగా నష్టం ఉంటుంది, డబ్బు నష్టం ఉంటుంది, అలానే కాకుండా ఏదైనా పని చేస్తే అందులో కూడా బాగా మనకు నష్టం వస్తూ ఉంటుంది కదా. అలా నష్టాలు వచ్చినప్పుడు, అలానే కాకుండా మనం చేసే పనుల్లో ఎక్కువగా ఏంటంటే కనుక మనం కష్టపడ్డప్పటికీ కూడా మనకు ఎలాంటి అంటే అందులో ప్రతిఫలం అనేది దక్కట్లేదు, అలానే కాకుండా ఇంత కష్టపడుతున్నాం అలా కూడా మాకు ఏంటంటే ఏం బాగుండదు లేదండి అని బాధపడతారు కదా. ఈ కష్టాలన్నీ కూడా మాకే ఎందుకు వస్తున్నాయో అనేసి ఏంటంటే అయోమయ పరిస్థితులు పడిపోవటం, ఆలోచనలు పడిపోవటం, అలాగే వచ్చేసి ఏంటంటే మాకు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని ఇబ్బందిలో మేము ఉన్నామని బాధపడతారు కదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి, ఈ విధంగా నిమ్మకాయ పరిహారం చేయండి. అంటే మీరు చేసే వ్యాపార సంస్థల పరంగా కావచ్చు, కష్టాల పరంగా కావచ్చు, అలానే వృత్తి ఉద్యోగాల పరంగా మీకు అంటే ఫెయిలే జరుగుతుంది, లాభం అయితే జరగటం లేదు, నష్టం చాలా ఎక్కువగా ఉంది, అలానే వచ్చేసి ఏంటంటే కనుక చాలా వరకు కూడా మేము బాధల్ని చూస్తామనుకుంటున్నారు కదా, అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేయటం వల్ల ఏంటంటే అద్భుతాలను చూడవచ్చు, మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, అలానే ఈ పరిహారం రహస్యంగా చేసుకుంటే అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా ఏంటంటే కనుకనండి, ఇలా మనకు ఏంటంటే ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అయోమయ పరిస్థితులు పడిపోతాం. అలానే కాకుండా ఏంటంటే టైముకు తినటం, టైముకు అంటే తినకపోవటం, నిద్రపోకపోవటం వల్ల కూడా ఏంటంటే మనకు కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి. అలా వచ్చినప్పుడు ఏంటంటే చాలా వరకు కూడా మనలోనే మనం బాధపడిపోతూ ఉంటాము. ఎలాగైనా సరే కష్టాలను పోగొట్టుకోవాలనుకుంటాం కదా, అలాంటి వాళ్ళు ఈ చిన్న పరిహారం ద్వారా పోగొట్టుకోవచ్చు. ఏం చేయండి కనుక మీ వ్యాపార సంస్థల్లో బాగా అంటే లాస్ జరుగుతుంది, నష్టం వస్తుంది, చాలా నష్టాన్ని మేము పొందుతున్నాం అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకుని ఏంటంటే కనుకనండి, నిమ్మకాయ ఉంటుంది కదా, ఒక నిమ్మకాయ పండింది తీసుకోండి. తీసేసుకుని ఏంటంటే కనుక వ్యాపార సంస్థల పరంగానే ఇది ఇంటి పరంగా కూడా చేసుకోవచ్చు. ఒక గాజు గ్లాస్ని తీసుకొని దాని నిండా నీళ్లను పోసేసి చిటికెడు అంటే చిటికెడు పసుపుని వేయండి, వేసేసి నిమ్మకాయని వేయండి. నిమ్మకాయని ఎలా వేయాలంటే కనుక ఒక సైడుకు లవంగాన్ని గుచ్చేసి ఆ నిమ్మకాయని ఆ నీటిలో వేసేసి మనం వ్యాపారం చేసే సంస్థల దగ్గర అంటే ఇలా రహస్యంగా పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా అండి మన వ్యాపారం కావచ్చు, మనం చేసే వృత్తుల పరంగా కావచ్చు, మన యొక్క అంటే మనం చేసే పనుల పరంగా కావచ్చు అండి బాగా కలిసి వస్తుంది అనమాట. చాలా మంచి రిజల్ట్ని చూసే అవకాశం అయితే ఉంటుంది. ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఇది ప్రతి ఆదివారం పెట్టాలి, రాత్రంతా కూడా ఉంచాలి. తెల్లారి లేచిన తర్వాత అంటే లేస్తాం కదా, లేచిన తర్వాత మనం షాపుకు వెళ్ళటం లేదంటే కనుక మనం వ్యాపారం చేసే దగ్గరికి వెళ్తాం కదా, అలా వెళ్ళినప్పుడు అది తీసేసి బజార్లో పోసేయాలి. ఇలా ఏంటంటే కనుక కనీసం మీరు ఒక 3 కానీ 5 ఆదివారాల పాటు చేసుకోండి. అలా చేసుకోవటం వల్ల ఏంటంటే మీ వ్యాపారాల పరంగా మీకు బాగా కలిసి వస్తుంది. చాలా అంటే వరకు కూడా ఏంటంటే మీకు బాగుండటానికి అవకాశం ఉంటుంది. మీరు పట్టిందల్లా బంగారం లాగా మారటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. అంత బాగా ఉపయోగపడుతుంది ండి ఇది మొదటి పరిహారం. కాబట్టి ఆచరించుకోండి. ఇంటి పరంగా కూడా ఏంటంటే కనుక మన ఇంటికి మంచివారు వచ్చినప్పుడు, చెడువారు వచ్చినప్పుడు మనకి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కదా, అలాంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవాలనేసి కూడా ఏంటంటే ఈ పరిహారం చేయొచ్చు. అలా కూడా మీకు ఏంటంటే బాగా కలిసి వస్తుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు, చూసి ఆశ్చర్యపోతారు. కాబట్టి ఇలా మీ ఇంటి పరంగా కూడా పెట్టుకోండి. కానీ చిటికెడు పసుపు వేయాలి. అంటే ఆ పసుపు నీళ్ళల్లో వేసినప్పుడు ఏంటంటే కనుక అది పసుపు కనిపించకుండా వేసుకోవాలండి. చాలా పించాప్ అండి, మరీ చాలా పించాపు, ఇలా పించ్ ఏంటంటే కనుక ఇలా టర్మరిక్ అనేది వేసుకోవాలన్నమాట. అలా వేసుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలను చూసే అవకాశం ఉంటుంది. ఇంటి పరంగా ఏంటంటే కనుక ఇంట్లో ఉండే చెడు శక్తులు, అలానే కాకుండా మన ఇంటికి వచ్చే వారి యొక్క కనుదిష్టి ఉంటుంది కదా మన ఇంటిపై, అది తొలగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇది ప్రతిరోజు పెట్టకూడదండి. అంటే కనుక ఇది ప్రతిరోజు పెట్టకూడదు, ఎందుకంటే అందులో మనం లవంగాన్ని గుచ్చాం కదా నిమ్మకాయలో. కాబట్టి ఏంటంటే ప్రతిదినం పెట్టకూడదు. కేవలం ఏంటంటే సంధ్యా సమయంలో 6 గంటల సమయంలో ఆదివారం పూట పెట్టుకుని తెల్లవార్లు ఉంచాలి. అంటే రాత్రంతా కూడా ఉంచేసి మనం లేచిన తర్వాత దాన్ని బయట పోసేయాలి. వ్యాపార
సంస్థల్లో కూడా అంతే అలాగే చేయాలి. ఇంకా తర్వాత మళ్ళీ ఇంకొక ఆదివారం ఇలా చేసుకోవాలి. ఇలా కనీసం ఒక 3-4 ఆదివారాల పాటు మనం చేసుకుంటే మాత్రం బ్రహ్మాండమైన ఫలితం వచ్చేసి కనుదిష్టితో పాటు చెడు దిష్టి మొత్తం వెళ్ళిపోతుంది. ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది. అలానే కాకుండా వ్యాపార సంస్థల పరంగా కూడా బాగా కలిసి రావడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి ప్రయత్నం చేసుకుని ఫలితం పొందండి, మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి. అలానే కాకుండా ఏంటంటే నష్టాలు లేకుండా కేవలం లాభాలే జరిగేలాగా చూసుకోండి. ఇది ది బెస్ట్గా పనిచేస్తుందండి, చాలా అద్భుతాలను సృష్టిస్తుంది, చాలా వరకు కూడా ఏంటంటే కనుక మీ యొక్క స్థితిగతిని మారుస్తుంది. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి, మీరు నార్మల్గా ఏంటంటే ఆదివారం పూటండి, ఈ నిమ్మకాయ పరిహారం చేయండి. ఎవరికైనా సరేనండి బాగా ఇబ్బంది కలుగుతుంది. అలానే కాకుండా మాకు ఎవరో ఏమో చేయించారండి, మాపై ఏదో జరిగిందండి, మాపై చెడు ప్రయోగం జరిగింది, దాన్ని తిప్పికొట్టుకోవడానికి మేము చాలా కష్టపడుతున్నాము, ఎన్నో పరిహారాలు చేస్తున్నాం, అయినప్పటికీ కూడా మాకు పెద్దగా ఫలితాలు లేవు, అలా లేక మేము కూడా ఇబ్బంది పడిపోతున్నాము, ఇలా మాకు చేయించారు అనేసి ఏంటంటే కనుక మనకు అనుమానం ఉంటుంది కదండి. అంటే ఇప్పుడు మనం అంటే గిట్టని వారు మనం బాగా బ్రతికితే ఎవరైనా ఏమైనా మనకు చేయిస్తూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుక మనం బాగా సంపాదించుకుని ఏంటంటే చూసి ఓర్వలేక కూడా మనకు చేయిస్తూ ఉంటారు. అంటే చేయించడం అంటే ఏమీ లేదు, ఒక నకారాత్మక శక్తిలాగా ఏంటంటే మన మీదికి పంపిస్తూ ఉంటారు. అది మనను ఆవహించినప్పుడు కావచ్చు, అది మనకు తాకినప్పుడు కావచ్చు, మనం ఏంటంటే కనుక కొంచెం అండి, చాలా కొంచెం అని ఏం కాదు, చాలా బాధపడిపోతాం. ఎలా బాధపడతామంటే కనుక సంపాదించుకోవడానికి చేత కాదు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి, అది మనతోనే ఉంచుకొని ఏంటంటే కనుక మనం చాలా వరకు కూడా సఫర్ అవుతూ ఉంటాం కదా. అలాంటి చెడు శక్తిని తీసేసుకోవడానికి ఆదివారం బాగా పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టేసుకుని ఈ పరిహారం చేసేసుకోండి సరిపోతుంది. ఇది కూడా ఏంటంటే కనుక బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది. మీ జీవితం మారిపోయి మీపై ఉండే చెడు ప్రభావాలన్నీ కూడా తొలగిపోయి మీ కష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్పొచ్చు. ఇది కూడా ఏంటంటే కనుకనండి చాలా అద్భుతాలను సృష్టించే పరిహారం. కాబట్టి ఈ విధంగా కనుక మీరు ఆచరించుకున్నట్టయితే మీరు ఏంటంటే కనుక మంచి ఫలితం పొందుతారు. దీంట్లో పెద్దగా ఖర్చు పెట్టాల్సిందే లేదు. మనం ఏంటంటే కనుక ఒక్కటే నిమ్మకాయ అండి, పెద్దగా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ పరిహార పరంగా ఎప్పుడు కూడా ఏంటంటే కనుక పండిన నిమ్మకాయ పసుపు కలర్లో ఉండే నిమ్మకాయనే వాడాలి, గ్రీన్ కలర్లో ఉండేది వాడకూడదు. కాబట్టి ఏంటంటే ఇలా పసుపు కలర్లో ఉండే నిమ్మకాయని తీసుకుని 4 గాట్లు పెట్టండి. పెట్టిన తర్వాత ఏంటంటే అందులో రాళ్ల ఉప్పుతో పాటు ఒక జీడిగింజను కూర్చోండి. కూర్చిన తర్వాత ఏంటంటే కనుక ఆ జీడిగింజను అలానే కాకుండా ఈ యొక్క ఉప్పు అలాగే వచ్చేసి నిమ్మకాయని ఎడమ చేతిలో పట్టుకొని తల చుట్టూ తండి చక్కగా ఏంటంటే కనుక ఒక 11 సార్లు తిప్పేసి సవ్యదిశ అసవ్య దిశలో ఏంటంటే కనుక ఇలా మీరు దిష్టిని తీయండి. తీసేసిన తర్వాత దీన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి ఏం చేయనంటే కనుకనండి మీరు పాతి పెట్టుకోండి. ఇలా పాతి పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక మీపై ఉండే చెడంతా కూడా ఏంటంటే కనుక ఆ యొక్క నిమ్మకాయ కావచ్చు, ఉప్పు కావచ్చు, అలానే కాకుండా ఏంటంటే జీడిగింజను పెట్టాం కదా ఆ జీడిగింజ కావచ్చు తీసేసుకుంటాయి. జీడిగింజ పెట్టాం కాబట్టి ఇది నలుపు రంగు కావున ఏంటంటే కనుకనండి నలుపు బ్రహ్మాండంగా సిద్ధిస్తుంది, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మార్చి మనకు అద్భుతాలను సృష్టించడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అంత చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి నమ్మకంతో చేసేసుకుని చక్కగా ఫలితం పొంది మీ జీవితంలో ఉండే కొన్ని రకాల అంటే చెడు శక్తులని బయటికి పంపించుకోండి. అలానే కాకుండా ఏవైనా దుష్టశక్తులు దాగుంటే వాటిని కూడా తీసేసుకోండి. ఈ పరిహారం కూడా మీకైతే పనిచేస్తుంది, మంచి రిజల్ట్ని ఇస్తుంది. అలానే కాకుండా ఇది చేసుకోవటం వల్ల ఏంటంటే అంత చెడు ఒకటే సరిపోతుందని కాదు, కొంచెం చెడు అయితే వెళ్ళిపోవటానికైతే ఎక్కువగా అవకాశం ఉంటుందని మనకు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఆచరించండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటేనండి, ఇలా మీరు పిల్లల పరంగా చేయొచ్చు, లేదంటే కనుక మీరు పెద్దవారి పరంగా కూడా మీకు మీరే చేసుకోవచ్చు. ఇలా చేసేసుకుని ఏంటంటే పాతి పెట్టాలి, పడేయకూడదు. పడేస్తే పెద్దగా ఫలితాలు ఉండవు, పాతి పెట్టుకుంటే ఎక్కువగా ఫలితాలు ఉంటాయన్నమాట. ఇలా మనకు రెండు విధాలుగా కూడా బాగుండటానికైతే అవకాశం ఉంటుందండి. ఇలా అందుకే ఏంటంటే పరిహారం చేయండి. ఇది ఆదివారం పూట ఏంటంటే కనుక చాలా మంది చేస్తారని మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది. మీరు కూడా చేసుకోవటం వల్ల ఏంటంటే మీకు కూడా అధికంగా ఫలితాలు వస్తాయి, మీ జీవితాలు అనేవి మారిపోతాయి, అంతేనండి. కాబట్టి ప్రయత్నించుకోండి. కేవలం ఏంటంటే ఇక్కడ మనం ముందు చెప్పిన పరిహారం ఏంటంటే వ్యాపార పరంగా ఇంటి పరంగా బాగా కలిసి రావడానికి, రెండో పరిహారం ఏంటంటే కనుక మనపై ఉండే చెడు బాధలు, చెడు సమస్యలు, అలానే కాకుండా అనేక రకాల ఇబ్బందులను తొలగించుకోవడానికి, బ్లాక్ మ్యాజిక్తో పాటు కొన్ని దుష్టశక్తులను దూరం చేసుకోవడానికి కూడా ఉపయోగపడే పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. ఈ పరిహారాలన్నీ కూడా ఏంటంటే కనుక పూర్వం రోజుల్లో మన పూర్వీకులు అధికంగా ఆచరించేవారు. ఆదివారం వచ్చిందంటే చాలు, ఇప్పటికి కూడా మన ఇంట్లో ఉండే పెద్దవారండి, మన పిల్లలకు దిష్టి తీయటం, మనకు దిష్టి తీయటం మనం చూస్తూ ఉంటాం. మన అత్తమామలు కావచ్చు, మన అమ్మలు కావచ్చు, మన అమ్మమ్మలు కావచ్చు, ఇలా ఏంటంటే కనుక చేస్తూ ఉంటారు. ఒక నమ్మకం అన్నమాట, అలా తీసుకుంటే బాగు జరుగుతుందని, అలానే కాకుండా బాగుపడతామని, అలానే మన ఎదుగుదల బాగుంటుందని నమ్ముతారు. కాబట్టి చేయటం జరుగుతుందన్నమాట. మనం కూడా ఏంటంటే నిమ్మకాయనే కదా అనుకుంటాం, కానీ నిమ్మకాయకు అతీత శక్తి ఉంటుందండి. దేనితో కాని పని కేవలం ఒక నిమ్మకాయనే చేసేస్తుందండి. ఒక నిమ్మకాయని ఏంటంటే మన తలరాతను సైతం మార్చడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి నిమ్మకాయ అనేది ఏంటంటే అన్ని విధాలుగా కూడా మనకు ఉపయోగపడుతుంది, అందరికీ అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇలా నిమ్మకాయతో మనం రకరకాల పరిహారాలు చేస్తాము. నిమ్మకాయ డొప్పల్లో ఏంటంటే కనుక అమ్మవారికి దీపాలు వెలిగిస్తాము, నిమ్మకాయ మాలను సమర్పిస్తాము, అలానే కాకుండా నిమ్మకాయలతో కొన్ని పరిహారాలు చేస్తాము. ఏదైనా ప్రదేశానికి వెళ్ళేటప్పుడు
అక్కడ పడుతుందో పడవదో అనేసి ఏంటంటే నిమ్మకాయని మనతో పాటు తీసుకెళ్తాము. ఎందుకంటే అలా తీసుకెళ్లటం వల్ల అక్కడ ఉండే చెడంత కూడా నిమ్మకాయ తీసేసుకుని మనను కాపాడుతూ ఉంటుంది, రక్షిస్తూ ఉంటుందని భావిస్తూ ఉంటామన్నమాట. నిమ్మకాయకు అంత శక్తి ఉంటుందండి. నిమ్మకాయ చాలా పవిత్రమైనది అనమాట. ఇదేంటంటే నిమ్మకాయ ఒక అమృత ఫలంలాగా కూడా చెప్పబడుతుంది. నిమ్మకాయ చాలా వరకు కూడా మానవుడి యొక్క జీవితాన్ని కూడా మారుస్తుందని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆదివారం పూట ఎవరైతే నిమ్మకాయ పరిహారం చేసుకుంటారో వారికైతే మంచి ఫలితాలు వస్తాయి. ఇక అలానే కాకుండా ఏంటంటేనండి, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ప్రతి ఒక్కరు ఇప్పుడు చెప్పే పరిహారం అయితే చేసుకోండి. ఇదేంటంటేనండి, మనం ఒక దగ్గరికి పనికి వెళ్తాము. అక్కడ పనికి వెళ్ళినప్పుడు ఏంటంటే ముందుగా అండి మనం చాలా వరకు కూడా కొంచెం యాక్టివ్గా ఉంటామండి. పనికి వెళ్ళినప్పుడు కొత్త కొత్తలో ఏంటంటే కొంచెం యాక్టివ్గా ఉండి ఏంటంటే గబగబా మన పనులన్నీ చేసుకుంటాము. ఎంత ఫాస్ట్గా పనిచేస్తామంటే కనుక మనం వెళ్ళిన దగ్గర ఏంటంటే కనుక సార్ కావచ్చు, మనం పనిచేసే దగ్గర కావచ్చు, బాసులు కావచ్చు, మనని మెచ్చుకోవాలనేసి ఏంటంటే మనం తొందరగా పనిచేస్తాం. మనం అలా తొందరగా పనిచేసేసి బాస్తో కానీ సార్లతో కానీ మనం ఏంటంటే కనుక మంచి ప్రశంసలను అందుకుంటాం కదా. అందుకుంటే కొంతమంది చాలా వరకు కూడా మన పక్కన ఉండే వాళ్ళు కావచ్చు, మనతో పనిచేసే వాళ్ళు కావచ్చు, మన అంటే మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, ఏంటంటే కనుక వీళ్ళు ఇంత బాగా పనిచేస్తున్నారా, అసలు వీళ్ళు పనిచేయకూడదనేసి ఏంటంటే కొన్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు మనని. కొన్ని ఇబ్బందులు కొన్ని సిచ్యువేషన్లు తీసుకొస్తూ ఉంటారు కదా. అలాంటి సిచ్యువేషన్స్లో మీరు పడకూడదు అనుకునేవారు తప్పక ఈ పని చేయండి. ఇది చాలా మందికి తెలుసుంటుందండి, కొంతమందికి తెలియకపోవచ్చు. ఏం చేయండి అంటే చిన్న సైజులో ఉండే ఒక నిమ్మకాయని తీసుకోండి. అంటే అది ఏదైనా పర్వాలేదు, పసుపుది కావచ్చు లేదంటే ఎల్లోది అంటే ఎల్లో కలర్ కావచ్చు, గ్రీన్ కలర్ కావచ్చు, ఏదైనా పర్వాలేదు, చిన్న సైజ్ అనమాట. అది మనం జేబులో కానీ పర్సులో పెట్టుకుంటే ఏంటంటే ఇతరులు చూడకూడదు, ఇతరులకు కనిపించకూడదు మనం నిమ్మకాయ పెట్టుకున్నామనేసి వారికి తెలియకుండా ఏంటంటే కనుక చిన్న సైజులో ఉండేది తీసేసుకుని ఏంటంటే దాన్ని మన దగ్గర మనం పెట్టుకోవాలి. అంటే నార్మల్గా మన దగ్గర మనం పెట్టుకోకూడదండి, అది మనం ముందు ఏంటంటే కనుక మన ఇష్టదైవం పట ముందు పెట్టుకుని సంకల్పం చెప్పుకోవాలన్నమాట. అలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే ఆ నిమ్మకాయని తీసుకుని మన దగ్గర పెట్టుకుంటే మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మనం అక్కడికి వెళ్తాం కదా పని చేయబుద్ధి కాకుండా, స్లోగా పనిచేస్తున్నా, పనిలో మనకు పెద్దగా అంటే ఫలితాలు లేకపోయినా, పని వల్ల మనం ఏంటంటే కనుక చాలా వరకు కూడా ఇబ్బంది పడిపోతున్నా, ఫస్ట్ బాగుంది పని ఇప్పుడు బాగాలేదని మనం బాధపడుతున్నా సరేనండి, ఆ పని తిరిగి మళ్ళీ మనకు బాగా అనిపించడానికి అక్కడ కొన్ని మనకు తెలియని దృశ్యశక్తులు ఉంటాయి, అవి దూరమైపోవటానికి కొందరి అంటే చెడు యొక్క ప్రభావం కావచ్చు, వాళ్ళ యొక్క అభిప్రాయం వల్ల కూడా మనకి ఏంటంటే నెగిటివ్ ఏర్పడుతుంది కదా, దాన్ని కూడా మనం తీసేయటానికి, దాని నుంచి కూడా మనం బయటపడటానికి అయితే ఈ నిమ్మకాయ మనని కాపాడుతూ ఉంటుంది. ఒకవేళ ఏంటంటే కనుక మీలో చెడు ఉన్నా, మీకు అంటే చుట్టుపక్కల చెడు ఉన్నా సరే ఆ నిమ్మకాయ అనేది తొందరగా కుళ్ళిపోతుంది, తీసి పడేసి మళ్ళీ ఇంకోటి పెట్టుకోండి. లేదు బాగానే ఉందనుకుంటే అది కొంచెం మనకు పనిచేస్తూ ఉంటుందన్నమాట, అలా ఉంచేసుకోండి. కానీ ఇతరులతో పంచుకోకూడదు, ఇతరులతో చెప్పుకోకుండా మన దగ్గర ఉంచుకుంటే మాత్రం మనకైతే అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట. చాలా చక్కగా ఏంటంటే పరిహారం సిద్ధించి మనకు అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా చేస్తుందండి. ఇంకా తిరుగుండదండి మనకు.